తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి గుడ్ న్యూస్ అండి. సో ఏంటి అంటే ఈ సంవత్సరం ఎవరైతే తెలంగాణలో ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్నారో, ఎంసెట్ 2023 ఎగ్జామ్, సో మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం ఈ వీడియోలో ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, సో ఆ డేట్ గురించి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. దాని తర్వాత ఎగ్జాము ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు, నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ మనకు ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, దాని నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎప్పటి లోపల కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు ఈరోజు డీటెయిల్స్ అయితే వచ్చాయి, మీతో షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ థింగ్, ఓకే, నేను ఈ డీటెయిల్స్ మీతో షేర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం ఇస్తుంటే ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలనుకున్నా కనుక మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకే. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నోటిఫికేషన్ అన్నమాట, ఎంసెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ వీక్లో రిలీజ్ కాబోతుంది, నెక్స్ట్ వీక్లో. సో మేబీ జనవరి 11th కానీ లేకపోతే 12th కానీ, సో ఆ డేట్స్న మాకు నెక్స్ట్ వీక్లో ఎంసెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు, అదొక క్లారిటీ. సెకండ్ క్లారిటీ వచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు. సో ఎగ్జామ్ మనకి ఏంటంటే మే మంత్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేయబోతున్నారు, ఓకేనా? సో ఎగ్జాక్ట్ డేట్స్ అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి, నేను తర్వాత చెప్తాను అది. నెక్స్ట్ రిజల్ట్స్ అన్నమాట, రిజల్ట్స్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారంటే జూన్ ఫస్ట్ వీక్లో. దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్, మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ సెప్టెంబర్ కంతా కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకొని క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు. సో ఇది ఈరోజు మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట తెలంగాణ ఎంసెట్ 2023 గురించి. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఏమన్నా వస్తే కనుక ఫ్యూచర్లో నేను ఇమీడియట్గా వీడియో చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? థ్యాంక్ యూ.